కనిగిరి పట్టణం పామూరు బస్టాండ్ సెంటర్లో కనిగిరి సీఐ టీవీవీ ప్రతాప్ కుమార్ బదిలీకి నిరసనగా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. పామూరు బస్టాండ్ కూడలిలో ధర్నా రాస్తారోకో చేశారు. ప్రజా సంఘాల ఐక్యవేదిక కన్వీనర్ బొడుగు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, రాజకీయ ఒత్తిళ్ల కారణంగానే సీఐ ప్రతాప్ కుమార్ను బదిలీ చేసేందుకు వ్యూహం పొందుతున్నారని ఆరోపించారు. సీఐ ప్రతాప్ కుమార్ వచ్చిన తరువాత కనిగిరి సర్కిల్ పరిధిలో లా అండ్ ఆర్డర్ బాగుందని పేర్కొన్నారు. అధికార పార్టీ నాయకుల కొమ్ము కాయకుండా తాను విధులు నిర్వహిస్తున్నందునే సీఐపై బదిలీ వేటు వేస్తున్నారని ఆరోపించారు. అయితే అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కొందరు తమ వ్యక్తిగత ప్రయోజనం కోసం, వాళ్ళ ఆర్థిక ప్రయోజనం కోసం, రాజకీయ ప్రయోజనం కోసం నిజాయితీ కలిగిన అధికారులే తమ ప్రయోజనం నెరవేర్చడం దురుద్దేశంతో అక్రమంగా బదిలీ చేయించడం కోసం గత ఎత్తున కృషి చేస్తున్నారు. దీన్ని నిరసిస్తూ కనిగిరి పట్టణంలో ఈ రోజు ర్యాలీ పామూరు బస్టాండ్ సెంటర్లో రాత్రి నిర్వహిస్తున్నాను. ఈ సమస్య మీద ఉన్నతాధికారుల దృష్టికి ఫిర్యాదు రూపంలో తీసుకెళ్తున్నాను. ఈ సమస్యను పరిష్కారం చేసి అక్రమ బదిలీని నిర్వహించుకుంటే ఈ ఉద్యమాన్ని కొనసాగింపు చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తూ, ఇప్పుడు చీరాలలో ఎముకల సమస్యలకు ఓపీ మరియు ఎక్స్రే కి డబ్బులు ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చ్ రోడ్, చీరాల. సెల్ 9000808198. మానేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, MBA.